హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ అర్హత తోటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 1000 వేకెన్సీస్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, జస్ట్ మీ మొబైల్ ద్వారా వీటికి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది చాలామందికి యూజ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా వీడియో చూడకుంటే చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, రెగ్యులర్గా దాంట్లో కూడా నేను జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఎన్సీఎస్ పోర్టల్ ద్వారా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. మనకు ఐసిఐసిఐ బ్యాంక్లో ఫైనాన్షియల్ అడ్వైజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 1000 వేకెన్సీస్ తోటి రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం 1000 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా తక్కువ వేకెన్సీస్తో వస్తాయి, 100, 500, 250 ఆ విధంగా వస్తాయి. కాకపోతే ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ వీటికి సంబంధించి లాస్ట్ డేట్ కనుక చూస్తే మనకు డిసెంబర్ 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. మనకు ఈ మంత్ 26 లాస్ట్ మంత్ 26 దీనికి సంబంధించి పోస్ట్ అయితే చేయడం జరిగింది. మీరు నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 31 వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు విఎస్ఎస్ఎస్ టెక్ సొల్యూషన్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీని అయితే చేపడుతున్నారు. సో వీటికి సంబంధించి మీరు ఏ సెక్టర్లో వర్క్ చేయాల్సి ఉంటుందంటే ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో వర్క్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెంట్ రోల్కు సంబంధించినటువంటి ఉద్యోగాల కింద అయితే మీరు చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసినట్లయితే ఐసిఐసిఐ డైరెక్ట్ లుకింగ్ ఫర్ ఎ ఫినాన్స్ అడ్వైజర్ ఫర్ పాన్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్స్ షుడ్ బి 12th పాస్ అండ్ అబో అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అంటే మీరు 12th క్లాస్ పాస్ అయినా ఇంకా దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో 12th క్లాస్ అనేది మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ 0 to 5 years ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వీటికైతే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ మనకు ఆల్ ఇండియా, ప్రజెంట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించినటువంటి జాబ్ నేచర్ కనుక చూసుకుంటే ఫుల్ టైమ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక ఉంటే వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. వేకెన్సీ కనుక చూసుకుంటే 1000 వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలని కూడా చెప్తాను. చాలామందికి అప్లికేషన్ చేసే విధానం తెలియట్లేదు, అంటే దీనిలో రిజిస్టర్ అయ్యేటువంటి విధానం అయితే తెలియట్లేదు. ఒకవేళ మీకు కనుక అది పర్ఫెక్ట్గా తెలియకుంటే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ మీకు ఎన్సీఎస్ పోర్టల్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలని చెప్పేసి వీడియోస్ చేశారు, దానిలో ఒకసారి చూడండి. హిందీలో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. ఒకవేళ అక్కడ కూడా మీకు అర్థం కాకుంటే కింద నా కామెంట్ సెక్షన్లో ఒకసారి ఎన్సీఎస్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలనేటువంటి ఒక వీడియో చేయమని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఒక వీడియో దాని మీద సపరేట్ చేస్తారు, మీకు ఏ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ పొందవచ్చు అని చెప్పేసి. సో మీరు ప్రతిసారి రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ దీనికి ఏ విధంగా అప్లై చేయాలని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎన్సీఎస్ పోర్టల్ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్తుంది. అక్కడ మీకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళవచ్చు. లేకుంటే ఇక్కడ న్యూ యూజర్ సైన్అప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కోసం కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అక్కడ జాబ్ స్నేహర్ అని ఉంది, అదే ఉంచండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పాన్ కార్డ్ ఇవ్వండి. సో ఇక్కడ ఇది కూడా చాలామంది నన్ను అడిగినట్టు డౌట్, పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే ప్రాబ్లం ఉంటుందా సార్ అని చెప్పేసి అన్నారు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వెబ్సైట్ ఎన్సీఎస్ పోర్టల్ అనేటువంటిది, ఇది 100% జెన్యున్ వెబ్సైట్. సో మీరు దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీరు నిర్భయంగా అయితే దీని అయితే మీరు ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు, మీకు ఆల్రెడీ చెప్పాను ఇది మనకు నేషనల్ కెరీర్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద వర్క్ చేస్తున్నటువంటి వెబ్సైట్ కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీ పాన్ కార్డ్ అయితే ఇచ్చేయండి అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అక్కడ ఇచ్చేసి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఫాదర్ నేము, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబరు అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి దాన్ని రీపాస్వర్డ్ మళ్ళీ ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీకు ఇంతకుముందు చెప్పాను, మీ మెయిల్ ఐడి అనేది యూజర్ నేమ్గా ఇవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కీ స్కిల్ మీకు ఏ దాంట్లో మీరు దేనిలో ప్రొఫిషియన్సీ ఉన్నారో, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇంకా మీకు ఉన్నటువంటి ఆ కీ స్కిల్స్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్లో
క్యాప్చర్ ఇస్తాడు. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఈ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు మెయిల్ ఐడి రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఎంటర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్స్ దీనిలో వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్స్ మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈ ప్రాసెస్ తెలియట్లేదు, తెలియని వాళ్ళు ముందు అయితే యూట్యూబ్లో చూడండి, లేదు అంటే సార్ మీరే ఒక వీడియో చేయండి సో మాకు అర్థమయ్యేలా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేసి వీడియోని ఎక్కువ మంది లైక్ చేయండి. ఎక్కువ రిజల్ట్ కనుక ఎక్కువ లైక్స్ వచ్చి ఎక్కువ మంది కామెంట్ కనుక చేసినట్లయితే కంపల్సరీ దాని మీద ఒక వీడియో చేస్తాను మీకు. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడ మనకి ఎన్సీఎస్ పోర్టల్ నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ 1000 వేకెన్సీస్ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా షేర్ చేయండి చాలామందికి, చాలామందికి ఇది యూజ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక. ఓకే రైట్ అండి.